ಕರ್ನಾಟಕ ಅಕಾಡೆಮಿ ಅವಾರ್ಡಿ ಗಾನ ನಿಧಿ ವೀಣಾವಾದ್ಯ ವಿದ್ಯಾ ವಿಚಾರದ ಸುನಾದ ಸುಧಾ ನಿಧಿ ಸಂಗೀತ ವಿದ್ವನ್ಮಣಿ ವೀಣಾವಾದನ ಚತುರ ಮಹತಿ ಕಲಾನಿಧಿ ಅಯ್ಯಗಾರಿ ಶ್ಯಾಮಸುಂದರಂ ಗಾರು ಆಂಧ್ರಪ್ರದೇಶ ನಂದರಿ ವೈಣಿಕುಲಲೋ ಅಗ್ರೇಸರುಳು ಅಯ್ಯಗಾರಿ ಶ್ಯಾಮಸುಂದರಂ ಗಾರು இது சாந்தி கார் கேன் யூ ப்ளீஸ் அன்மியூட் யுவர் மைக் ப்ளீஸ் சாரி அன்மியூட் చేసేసాను ಸಂಗೀತ ನಾಟಕ ಅಕಾಡೆಮಿ ಅವಾರ್ಡಿ ವಿನಿಪಿಸ್ತಾನಂದಿ ಎಸ್ ವಿನಿಪಿಸ್ತಾನಂದಿ ಸಂಗೀತ ನಾಟಕ ಅಕಾಡೆಮಿ ಅವಾರ್ಡಿ ಕಿನಾ ವಾದ್ಯ ವಿದ್ಯಾ ವಿಚಾರ ಸುಧಾ ನಿಧಿ ಸಂಗೀತ ವಿದ್ವನ್ಮಣಿ ವೀಣಾ ವಾದನ ಚತುರ ಮಹತಿ ಕಲಾನಿಧಿ అయ్యగారి శ్యామసుందరం గారు ఆంధ్రప్రదేశ్ నందుల వైణికలలో అగ్రేసరుడు అయ్యగారి శ్యామసుందరం గారు తీసుకున్న వైణికులు అయ్యగారి సోమేశ్వరరావు గారు తనయుడు సోమేశ్వరరావు గారు మనోధర్మ సంగీతంతో కూడిన విజయనగర బాణి వారు శ్యామసుందరం గారు వీణావాదన ప్రదర్శన ఇవ్వడమే కాక ఆ వాయిద్యంపై సాధికారతను వీణావాదనపై పట్టును సాధించిన వైణికులు గాయకి పద్ధతికి చెందిన వారి వాయిద్యంపై నైపుణ్యంలో వీణాతంత్రులు నాదాలు పలికించి దేశ విదేశాలలోని శ్రోతలను రంజింపచేసేవి. పేరొందిన నగరాలన్నింటిలో వారి కచేరీలు జరిగాయి. వారు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ మైనుకుడిగా ప్రతిష్టాత్మకమైన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అవార్డు, శ్రీకృష్ణ గానసభ వారి పురస్కారం అందుకున్నారు. లెక్కకు మికటమైన వారి బిరుదులలో వీణావాద్య విద్యా విశారద, సునాద సుధానిధి, సంగీత విద్వన్మణి, వీణావాదన చతుర, మహతి కళానిధి వంటివి కొన్ని మాత్రమే. బెంగళూరు గాయన సమాజం వారు నిర్వహించిన వీణీయ బెడగు నందు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉగాది పురస్కారాలు, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట ప్రతిభా పురస్కారం, విజయవాడ నృత్య రవడి చేత సువర్ణ ఘంటా కంకణం, ఇటువంటివన్నీ వారిని వరించారు. కంచిపీటి ఆస్థాన విద్వాంసులుగా శ్యామశాస్త్రి గారి సంగీత రత్న బిరుదును, మైసూరు దత్తపీఠం నుండి నాదనిధి బిరుదును కైవసం చేసుకున్నారు. 2012 ఆకాశవాణి ఉత్తమ శ్రేణి కళాకారులు వీరే. గత 35 అగ్రశ్రేణి ఆకాశవాణి దూరదర్శన్ కళాకారులుగా వీరు కచేరీలు మరియు జాతీయ ఛానల్ రికార్డింగ్స్ ఇచ్చి ఉన్నారు. తిరువాయూర్ నందరి కచేరీలు, 1995 ఆకాశవాణి సంగీత సమ్మేళనం, మార్చి 2 డిసెంబర్ 2008 జాతీయ సంగీత కార్యక్రమములు, ఏప్రిల్ 2 జనవరి 2006 దక్షిణాది సంగీత కార్యక్రమము, దూరదర్శన్ ఇతర ప్రసారం చేయబడ్డ ఇతర జాతీయ కార్యక్రమాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో. వారి ప్రతిభకు వాద్య సమ్మేళనంలో కూడిన త్యాగరాజ పంచరత్న ఊహాస్వర తరంగిణి విశ్వ సంగీత పరిణామము మర్చుతునకరు. ఆకాశవాణి నిర్వహించిన ఎన్నో యక్షగానములకు సంగీతం అందించారు. అటువంటిదే వారికి జాతీయ పురస్కారాన్ని అందించిన నాగబంధం. వరుసగా 2001 నుంచి 2019 వరకు అనేక మార్లు యుఎస్ వీరిని ఆహ్వానించింది. కర్ణాటక సంగీత అభిమానుల ప్రశంసలు అందిన కొన్ని తాన, డెట్రాయిట్, హ్యూస్టన్, తెలుగు అసోసియేషన్స్, పిట్స్బర్గ్, అట్లాంటా, న్యూజెర్సీ వంటి దేశాలలోని దేవాలయాలు, పెన్సిల్వేనియా యూనివర్సిటీ, భారతి తీర్థ, చికాగోల్లో చేసినవి కచేరీలు కొన్ని ముఖ్యమైనవి. అంతేకాదు సమర్థులైన శిష్యులను తయారు చేశారు. వారి శిష్యురాలు సతీమణి, శ్రీ అయ్యగారి జయలక్ష్మి గారితో కలిసి అదే స్ఫూర్తితో సంగీత రంగానికి వారు సేవలు అందిస్తున్నారు. వివిధ ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకులుగా, 20 ప్రిన్సిపల్గా సేవలు అందించారు. రామచంద్రన్ గారు
అందరికీ నమస్కారం. ఈనాడు సుదినం, మహానుభావుల జయంతి అంటే మనకి తెలిసినది, అందరికీ తెలిసింది, మనకి తెలిసింది శ్రీరామనవమి, కృష్ణాష్టమి, దేవుళ్ళైతే అంతకన్నా ఎక్కువ, దేవుళ్ళ కన్నా ఎక్కువగా మనం చెప్పుకునే నారాయణ దాసు గారు సరస్వతి అవతారం, హరికథా పితామహుడు. ఈ దేవుడు తాలూకు జయంతి ఈరోజు. రాముడు కృష్ణుణ్ణి తలుచుకున్నా లేకపోయినా నారాయణ దాసు గారు ఒక్కరిని తలుచుకుంటే చాలు, ఒక అద్భుతమైన స్ఫురద్రూపిణి, ఒక కవితామూర్తిని, ఒక హరికథా చక్రవర్తిని, ఒక సంగీత కోవిదుణ్ణి మనం తలుచుకున్నట్టు అవుతుంది. మనలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ కుటుంబానికి, అంటే నారాయణ దాసు గారి కుటుంబానికి మాకు దగ్గర సంబంధం ఉంది. నాకు ఈ సంగీత విద్య రావడానికి కారణం మా నాన్నగారు. మా నాన్నగారు అయ్యగారు సోమేశ్వరరావు గారు, ఆయనకి సంగీత విద్య రావడానికి నారాయణ దాసు గారే కారణం. నారాయణ దాసు గారు ఆయన దగ్గరికి మా నాయనమ్మ గారి అమ్మగారు, అంటే మా నాన్నగారి అమ్మమ్మ గారికి ఆయన స్వయానా బాబాయ్ గారు, దాసు గారు. తలుచుకుంటే ఈ కుటుంబంతో నాకు సంబంధం ఉందా, ఈ కుటుంబంలో వాడినా నేను. మరొక విషయం ఏంటంటే, అద్భుతమైన విషయం, నేను పుట్టింది ఆదిభట్ల నారాయణ దాసు గారి ఇంట్లోనే, కానుకుర్తి వారి వీధి విజయనగరం. నేను అక్కడ ఉండేవారు, కానుకుర్తి వారి వీధిలో నారాయణ దాస్ గారు. నిజంగా చూడండి, నిజంగా అంటే ఇది తలుచుకుంటూ ఉంటే నాకు ఇంకా వీణ వాయించాలి, నాకు సంగీతంలో ఉండాలి, నాకు నేను సంగీతం 10 మందికి నేర్పాలి అని చెప్పి అనే ఇన్స్పిరేషన్ ఏమిటి అంటే ఈ పెద్దల్ని తలుచుకోవడమే. నా నోటితోటి ఆదిభట్ల నారాయణ దాస్ గారికి గురించి 4 మాటలు చెప్తాను. చెప్పింది అదే కదా, అందరూ మ్యూట్ చేసుకుంటే మైకులు నేను చక్కగా చెప్పడానికి వీలుంటుంది. అందరూ చెప్పుకోవడం వేరు, నేను సగర్భంగా చెప్పుకునే విషయాలు 4 ఉన్నాయి. ఏ వ్యక్తైనా ఒక వాగ్గేయకారుడు అంటే కొన్ని కీర్తనలు రాసి ఉంటారు కానీ ప్రదర్శనలు చేయరు. నారాయణ దాసు గారి గొప్పతనం ఏంటంటే ఎన్నో రచనలు చేసి ప్రదర్శనలు కూడా చేశారు. ఆయన హరికథ చెప్పేటప్పుడు శంభో అంటే కొన్ని మైళ్ళు వినపడేదట, అది గౌళ గాత్రం. అటువంటి గాత్రం ఎంతమంది విద్వాంసులకు ఉంటుంది? నేర్చుకుంటే వచ్చేదా, సాధన చేస్తే వచ్చేదా? కాదు. సహజ పండితుడు ఆదిభట్ల నారాయణ దాసు. ప్రతి చోట ఆయన్ని దాసుగారు దాసుగారు అని పిలుచుకుంటారు. దాసుగారు అంటే ఒక్క ఆదిభట్ల నారాయణ దాసు గారే, అందరి దాసులు ఆదిభట్ల నారాయణ దాసు గారు కాలేరు. ఎందుకంటే ఆయన ఆవేశం వచ్చింది అంటే
అమ్మవారు మేరకు వచ్చేస్తుంది. గాంధర్వం వచ్చింది అంటే సంగీతం, చక్కటి సంగీతం వస్తుంది, చక్కటి నాట్యం వస్తుంది, స్పృద్రూపి. ఇలా కింద నుంచి ఇలా చూడాలి అన్ని ఆరడుగుల విగ్రహం. చేతికర్ర ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన పొడుగు కొలవడానికి ఒక బద్దం ఉందేమో అన్నట్టుగా అది కూడాను గర్వంగా నిలబడుతుంది. ఆ కర్ర కూడా వణకదు. ఆయన విజయనగరం వీధుల్లో నడుస్తూ ఉంటే కొద్దిపాటి పండితులు లోపలికి వెళ్ళిపోయేవారు, ఎందుకంటే ఏ టైంలో ఏ ప్రశ్న వేస్తారో అని. ఆకతాయిలు అయితే అసలు ఆయన ముందుకే చిక్కు ప్రశ్నలతోటి తికమక పెడతారేమో అని. ఒక చోట హరికథ కావాలా గిరికథ కావాలా అంటే ఒకళ్ళెవరో లేచి మాకు గిరికథే కావాలి అని చెప్పి అన్నారట. అనగానే ఆయన వెంటనే గిరిజా కళ్యాణం చెప్పేశారు, ఇంగ్లీష్ లో హరికథ చెప్పారు. ఆయన చేసిన ఇవన్నీ అంటే కొన్ని రచనలు చేసి కూర్చోలేదు, ఆ రచనలు ప్రదర్శన యోగ్యంగా ఎంతో మంది శిష్యులు తయారు చేశారు. ఆయన తాలూకు కుటుంబం వివరాలు ఒక్కసారి తలుచుకుందాం. అంటే మీకు అందరికీ తెలుసు, కానీ తెలిసిన విషయాలు 10 సార్లు మనం చెప్పుకోవాలి, ఎందుకంటే ఆయన జయంతి ఇది. మళ్ళీ జయంతి దాకా గుర్తుండాలి ఈ విషయాలు. హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు. అంత పలకలేక దాసు గారు అంటారు. ఆయన 31 1864 పుట్టారు. సంగీతం, సాహిత్యం, నృత్యం, మేళవింపుతో హరికథ ప్రక్రియని అభివృద్ధి చేసి హరికథా పితామహ అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృత ఆంధ్రాల్లో అనేక రచనలు చేసిన దాసుగారు కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగు నాటనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా హరికథా ప్రదర్శనలు ఇచ్చి ప్రజల మన్ననలను పొందిన కళాకారుడు. శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గురువునకు వందనములు చెప్పడంలో హరికథ ఆరంభంలో ఇప్పటికీ కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం. అంటే గణపతి ప్రార్థన ఒక సరస్వతి దేవిని తలుచుకున్నట్టు ఇవి కాదు, హరికథ చెప్పే ప్రతి దాసు కూడాను ఆదిభట్ల నారాయణ దాసు గారిని తలుచుకోక తప్పదు. ఆయన్ని తలుచుకుంటే గానే మాట రాదు, ఎందుకంటే రాముడు కదా. అన్ని ఇవన్నీ కూడాను చక్కగా గైరూపంగా హరికథ రూపంలో అందించి ఆయన స్వయంగా చెప్పి ఆయన తయారు చేసిన ఇది హరికథకు పుస్తకాలు ఇవన్నీ రాసి ఉంచారు. ఇప్పటికీ కూడాను హరికథ కళాశాలకు వెళితే ఆదిభట్ల నారాయణ దాస్ గారి పుస్తకాలే ఉంటాయి. 1864 ఆగస్టు 31 తొందరగా చదువుతున్నాను అనుకోకండి, ఇది రాసింది కాబట్టి చకచక చదువుతున్నాను. 31 ఆగస్టున విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద బలిజిపేట మండలంలో ఉన్న అజ్జాడ గ్రామంలో లక్ష్మీ నరసమాంబ వెంకట జైలుల దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు సూర్యనారాయణ. హరికథకుడిగా ప్రసిద్ధి చెందాక ఆయన నారాయణదాస్ గారిగా ప్రఖ్యాతి గాంచారు. పేదరికం కారణంగా చిన్నతనంలో బడికి వెళ్ళలేకపోయినా పద్యాలు శ్లోకాలు విని కంఠతాపట్టి తిరిగి వర్ణించేవారు. 5 ఏళ్ల వయసులో భాగవతంలోనే పద్యాలు చెప్పేవారు. ఒకసారి వారి అమ్మగారు దాసుగారిని ఏదో పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తే అక్కడ పుస్తకాల కొట్లో భాగవతం చూసి బాలదాసు గారు అది కావాలి అని మారం చేశారట. ఆ కొట్టు యజమాని భాగవతం నీకేం అర్థం అవుతుంది అన్నట. అంతే ఆ బాలదాసు గారు ఆపకుండా భాగవతంలోని పద్యాలు గడగడగడా చెప్పేశారు. అది మా నారాయణ దాస్ గారు. ఒకసారి దాసు గారు వాళ్ళ తాతగారింటికి వెళ్ళినప్పుడు అరుగు మీద కూర్చుని రాగయుక్తంగా పద్యాలు పాడుతూ ఉంటే వాళ్ళ తాతగారు ముచ్చటపడి తన దగ్గరే ఉంచుకుని సంగీతం నేర్పుతానని వాళ్ళ అమ్మగారికి చెప్పారట. దాంతో ఒక పక్క సంగీత సాధన,
ఇంకో పక్క విద్యాభ్యాసం. చిన్న వయసులోనే ఇలా రెండింటినీ ఆయన ఎంతో నేర్పుగా గ్రహించగలిగారు నారాయణ దాస్ గారు. బాల్యం నుండి అష్టావధానాలు చేసేవారు. అచ్చ తెలుగులోను సంస్కృతంలోను సంస్కృత భూయిష్టమైన తెలుగులోనూ కూడా వివిధ విషయాలపై గ్రంథాలు రచించిన మహాపండితుడు. దాసుగారి జగజ్యోతి అనే గ్రంథంలో వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను దృక్పథాలను వివరించారు. నాస్తికవాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి. నారాయణ దాస్ గారు సంస్కృత రచనలో ముఖ్యమైనవి మూడు హరికథల కూర్పు, హరికథామృతం, అలాగే స్వతంత్ర రచన తారకం, అలాగే రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం, అలాగే దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరి వృత్తంలో 90 రాగాలు కూర్చారు. అంతవరకు ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోను కవితలోను నారాయణ దాస్ గారికి ఉన్న ప్రతిభకి తార్కాణం. ఈ దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాట ఒక పుస్తకంగా ఉండేది. అది మా ఇంట్లో ఉండేది. అది సుమారుగా ఒక 15 పేజీలు, ఒక 20 పేజీల పుస్తకం, ఆకుపచ్చ అట్ట. ఒక అద్భుతమైన కళాకారుడు ఆ పుస్తకాన్ని మోహించి అడిగారు. నేను మరి ఇవ్వన, ఆ కళాకారుడు అంతగా తయారయ్యే కళాకారుడు కదా, తీసుకెళ్ళు, ఇది నీకు ఉపయోగపడుతుందా అన్నాను. ఆ కళాకారుడే ఇంతకు ముందు డిమాన్స్ట్రేషన్ ఇచ్చిన సద్గురు చరణ్, మృదంగ విద్వాంసుడు, ఆయనకి ఆ పుస్తకం నేనే ఇచ్చాను. అంటే ఇది ఇలా ఈ నేనే ఇచ్చాను అండంలో నాకు సంతోషం ఉంది. అంటే ఒక మొక్కకి మనం నీళ్ళైనా పోయాలి, నీడైనా ఇవ్వాలి, లేకపోతే పురుగులు బారి నుంచైనా రక్షించాలి, అప్పుడే అది మనకి కాయలు పళ్ళు ఇస్తుంది. సద్గురు చరణ్ అంటే మాకు అంత అభిమానం. నారాయణ దాస్ గారి సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయన్ని లయబ్రహ్మ అని, పంచముఖి పరమేశ్వర అని సన్మానించారు. ఒకే మారు 5 తాళాలను అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణ దాస్ గారు 2 చేతులు 2 కాళ్ళు తలలతో 5 తాళాలను దరువు చూపేవారు. అప్పుడు ఆయనకు 5 వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకి బిరుదు ప్రసాదించారు. ఇలాగ చెప్పుకు వెళ్తూ ఉంటే నారాయణ దాస్ గారి గురించి, అసలు ఆయన గురించే ఒక హరికథ ఉండాలి. నారాయణ దాస్ గారి చరిత్ర అనేది ఒక హరికథ తయారయ్యి ఆ కథ అన్ని చోట్ల కూడాను ప్రదర్శన చేస్తే హరికథ కళాకారులు మరింత సంతోషిస్తాను నేను. ఇక ఈ నారాయణ దాస్ గారి 1934 ఆయన విజయనగరం మహారాజా సంఘ ఈ సంగీత కళాశాల దానికి ప్రిన్సిపాల్గా ఉండేవారు. మొట్టమొదట ప్రిన్సిపాల్ ఎవరంటే నారాయణ దాస్ గారు 1934. అది అప్పుడు విజయరామ గాన పాఠశాల, శ్రీమద్ విజయరామ గాన పాఠశాల విజయనగరం అనే ఓ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు వెనకాతలే కూర్చున్నది మా నాన్నగారు. నా అదృష్టం కదండి, నారాయణ దాస్ గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు మా నాన్నగారు అక్కడ గాత్ర విద్యార్థి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే వీణా వాయిద్యంలో వాసా వెంకట్రావు గారు, అలాగే వయలిన్ వాయిద్యానికి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, అలాగే ఇది సన్నాయి నేర్పడానికి మునుస్వామి గారు, అలాగే మృదంగానికి మర్చిపోయాను. సరే, ఇంతమంది పెద్దవాళ్ళందరూ కూడాను ఆయనకి సహోద్యోగులుగా అంటే లెక్చరర్స్గా ఉండేవారు. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఆయన ప్రిన్సిపాల్ గారు. అప్పటి ఫోటో నా దగ్గర ఉంది.
నేను అందరికీ పిలిచి ఇస్తాను నేను. ఎందుకంటే ఆ కాలేజీ ఆ తర్వాత పుట్టింది అనుకుంటున్నారు, కాదు, 1934 కాలేజీ ఉంది, దాని పేరు విజయరామ గాన పాఠశాల. ఆ పాఠశాలలో అది మన గంగబాబు గారు కోసం పెట్టిన కళాశాల అని చెప్పి అంటారు కదా, అప్పుడు గంగబాబు గారు అక్కడ స్టూడెంట్గా ఉండడం, ఈ ఈ ఆ ఫోటో నా దగ్గర ఉంది. ఇన్ని విషయాలు ముచ్చటించుకునే అవకాశం నాకు కలిగినందుకు నారాయణదాస్ గారి ఆశీస్సులు ఈ కళాకారుల మీద అందరి మీద ఉండాలని, అలాగే నారాయణదాస్ గారి ఆశీస్సులు ఈ కుటుంబాల్లో ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో అందరి మీద కూడా ఉండాలని ఈ ఆశీస్సులు ఎల్లవేళలా మాకు మా కుటుంబంలో అందరి కళాకారులకి అందాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ, నేను ఇప్పుడు వీణం మీద నారాయణదాస్ గారి ఆయన చేసిన రచనల్లో ఒక రెండు మీకు వినిపిస్తాను. కాపీ రాగంలో ముహురానంద భరితం మురళీధర చరితం ఆదితాళం. Thank you.
Pibata, pibata, kwefitum. ആനന്ദ ഭൈരവ രാഗം. Thank you.
ననుగన్న తల్లివో నలుగరాణి. ఎన్ని ఆనందభైరవి గీతాలు విన్నాం మనం, కానీ ఇందులో ఉన్న ఆనందభైరవి ఏ వాగ్గేయకారుడైనా చూపించారా? అది దాసుగారి ప్రతిభ అంటే. అంటే ఏ కాలంలో అయినా సరే నచ్చే సంగీతం ఆదిభట్ల వారి సంగీతం. ఆనందభైరవి మన పురాతన రాగం, జానపద సంగీతం నుంచి వచ్చింది. దానికి విశేష గమకాలు తొడిగేసి సంగీతం భయంకరంగా చూపించే పరిస్థితిలో
మళ్ళీ జానపదులకి ఈ సంగీతం అంకితం అని అంటే ఎక్కడ వాళ్ళైనా సరే సంతోషించాలి అంటే సంగీతం వాళ్ళ చేరువకు రావాలి. అలాంటి ఆనంద భైరవి ఇది, సకల జనానంద భైరవి, మామూలు కాదు. అది దాసు గారి సంగీతం తాలూకు గొప్పతనంలో చిన్న ఉదాహరణ. నేను చాలా చిన్నవాణ్ణి. ఈ విషయం దాసు గారి ప్రతిభని మనం ఎన్ని వేణువుల కొనియాడడం అంటారు చూడండి, ఆ వేణువులు సరిపోవు. కోటి కోటి గొంతులు ఆయన గురించి గట్టిగా చెప్పాలి. ఆయన రచనలు బాగా ప్రచారం చేయాలి, 10 మందికి చెప్పాలి. హరికథా రూపంలో హరిదాసులందరూ కూడాను ఆయన్ని ఒక్కసారి తలుచుకుని వదిలేయడం కాదు. ఆయన హరికథ ఆర్యభట్ల నారాయణ దాసు గారి హరికథ అని అనౌన్స్ చేసి మరి అందరికీ చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి మహనీయుడు ఆయన. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆదిభట్ల నారాయణ దాస్ గారి కుటుంబ సభ్యులు, నారాయణ దాస్ గారి మనవడే ఉన్నారు మన దగ్గర, ఉపాధ్యాయుల నారాయణ దాస్ గారు, వారి సతీమణే రాజరాజేశ్వరి గారు ఇక అమెరికాలో ఉన్నారు, అయల జోస్యుల పేరు శోభన చక్కగా పాడుతుంది. రాజరాజేశ్వరి గారు అద్భుతంగా వీణ వాయిస్తారు. మా ఆవిడ దగ్గర నేర్చుకున్నారు, శోభన నా దగ్గర నేర్చుకుంది. ఇలాగా చెప్తూ వెళ్తూ ఉంటే మా మళ్ళీ మనకి ఇంకో సంగీత కార్యక్రమం కూడా ఉంది కాబట్టి సూరిబాబు గారు నారాయణ దాస్ గారి గురించి ఎంతో కృషి చేశారు. వారిది హరికథా కుటుంబం. వారి నాన్నగారు హరికథలు చెప్పేవారు. నారాయణ దాస్ గారు అంటే అమిత అజ్ఞానం. ఆ కార్యక్రమం ముందుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదిభట్ల కుటుంబ సభ్యులు 50 మందికి కూడాను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే.